పట్టణానికి మరొక 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నారు అనుమానం లేకుండా శాంక్షన్ చేస్తా ఎందుకంటే చాలా సంతోషం కలిగింది ఇయాల చాలా చాలా సంతోషం హృదయం కదిలిపోయేంత గొప్పగా అనిపిస్తుంది మీ కలెక్టర్ గారు కూడా చాలా గొప్పవాడు దండివాడు మొండివాడు ఈయన కడుతున్న నగరాలు చూస్తే సిద్దిపేట ప్రత్యామ్నాయం కట్టే అప్పుడు ఎనకడ కానలకుంట కాలనీ నేను కట్టినా దాని తలదన్నటప్పుడు ఇప్పుడు ఈ కాలనీ వచ్చింది దాని మించి గజ్వేల్ పక్కన వస్తా ఉన్నది రిహాబిలిటేటెడ్ ఒక 6000 ఇళ్ళు కడతా ఉన్నాడు ఈయన మరి ఎన్ని కడతాడో ఏం సంగతి తెలియదు కానీ ఊరుకు ప్రత్యామ్నాయమైన ఊరు సిద్దిపేటలో చూస్తే ఇలా ఎంత అద్భుతం ఎంత ఆనందం నాకు ఏ కళ అయితే ఉందో నిజంగా ఆత్మగౌరవంతో పేదలు బ్రతకాలని ఇది ఇండియాకే ఒక రోల్ మోడల్ లాగా ఉంది ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు తాను ఉండే గేటెడ్ కమ్యూనిటీలు కూడా గ్యాస్ పైప్ కనెక్షన్ ప్రతి ఇంటికి ఉండదు అది కొంచెం కష్టం కానీ హరీష్ జిల్లా కలెక్టర్ కృషి చేసి ప్రతి ఇంటికి పైపుడు గ్యాస్ కనెక్షన్ ఇది మామూలు విషయం కాదు అమెరికా లాంటి దేశంలో ఉంటుంది మన ఇండియాలో ఏడ ఉండదు ఇలా సిద్దిపేటలో నా ప్లేస్ల ఇక్కడ ఎమ్మెల్యే కలెక్టర్ కలిసి చేసిందంటే నేను మనస్పూర్వకంగా వాళ్ళని ఆశీర్వదిస్తా ఉన్నా వాళ్ళు ఇట్లే ప్రజల సేవ చేయాలి ఇంకా ఎన్నో మంచి పేరు తెచ్చుకొని ప్రజల మెప్పు పొందాలి వాళ్ళ దీవెన పొందాలని చెప్పి ఆ 1000 ఇళ్ళు కూడా ఇమ్మీడియట్ జీవో ఇష్యూ చేస్తాం వెంకటరామరెడ్డి గారిని హరీష్ గారిని కోరుతా ఉన్నా అక్కడనే స్థలం సేకరించి అదే ఎక్స్టెన్షన్లు కడితే ఒక పెద్ద టౌన్షిప్ వస్తుంది పోలీస్ కమిషనర్ గారు కూడా చెప్పినారు హరీష్ కూడా చెప్పినారు 3 టౌన్ పోలీస్ స్టేషన్ అవసరం ఉంది మాకు సిద్దిపేటకు ఎందుకంటే మన దుద్దడి యువతల వస్తున్నటువంటి ఆ కలెక్టరేట్ కావచ్చు డిస్టిక్ పోలీస్ ఆఫీస్ కావచ్చు కుక్నూరుపల్లి వరకు పోలీస్ స్టేషన్ లేదు జిల్లా కేంద్రం మీరు చేసినారు కాబట్టి సార్ అడగోలుగా పెరుగుతూ ఉంది పట్టణం అని చెప్పినారు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఇమీడియట్ మంజూరు చేస్తామని చెప్పి కూడా దాన్ని అక్కడనే ఆ కాలనీ ఏరియాలో ఏర్పాటు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా బస్తీ దావఖాన కావాలని అడిగిండు ఏంటంటే నేను రాజేంద్రని పట్టుకున్నా మరి చేస్తావా అని చేస్తావా గ్యారంటీగా చేస్తానని మాట ఇచ్చిండు ఒక నెల లోపల మళ్ళీ రాజేంద్ర గారు హరీష్ గారు కలిసి అది దావఖాన ప్రారంభించాలని కోరుతా ఉన్నా ఎందుకంటే ప్రజలు నిండిపోతారు ఇక వచ్చేస్తారు ఒక నెల లోపల అది కలకల్లాడుతూ ఉంటుంది ఆ కాలనీ అద్భుతంగా తయారైతే కాబట్టి 1 మంత్ లోపల దానికి ఏదైనా చిన్న నిర్మాణం చేసి అక్కడ బస్తీ దావఖాన మళ్ళీ హెల్త్ మినిస్టర్ గారే వచ్చి ఇనాగరేషన్ చేస్తారు ఆ విధంగా చేయాలని చెప్పి